హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను సాక్షి పదశోధనలోని ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్నాను ముందుగా అడ్డంలోని ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము శ్రీకృష్ణదేవరాయల సాహిత్య సభ భువన విజయము సభ పేరు భువన విజయము అని అష్టదిగ్గజాలు ఈ సభలోనే సాహిత్యం గురించి మాట్లాడుకుంటారు అడ్డంలోని ఫిఫ్త్ క్వశ్చన్ చివరి తెలుగు సంవత్సరం అక్షయ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చక్రవాకం చక్రవాకం అంటే జక్కవ పక్షి అని జక్కవ నెక్స్ట్ నిలువులోని సెకండ్ క్వశ్చన్ పోకలు అంటే వక్కలు అని నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ నిలువులోని ఫస్ట్ క్వశ్చన్ రాజలాంఛనము భుజాలంకారం అంటే భుజకీలు అని నెక్స్ట్ అడ్డంలోని టెన్త్ క్వశ్చన్ బాసు లేని బాసుమతి బాసుమతి అనే పదంలో బాసు లేదు అంటున్నాడు బాసు తీసేస్తే మతి మతి నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ శరీరంలో సంధి సంధి అంటే కీలు అని నెక్స్ట్ నిలువులోని థర్డ్ క్వశ్చన్ కొత్త నిలువులోని థర్డ్ క్వశ్చన్ కొత్త అంటే నవా అని నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు జనమేజయుడు పరీక్షితు కుమారుడు జనమేజయుడు అని నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ నిలువులోని సిక్స్త్ క్వశ్చన్ ఓర్పు ఓర్పు అంటే క్షమ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ సన్యాసి సన్యాసి అంటే ఎతి నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ అడ్డంలోని ట్వెల్త్ క్వశ్చన్ అమ్మ తమ్ముడు అమ్మ తమ్ముడు అంటే మేనమామ మేనమామ నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ అరగజములో పార్వతి అరగజము అనే పదంలో పార్వతి ఉంది అంట అంటే అగజ అగజ అంటే శివుని భార్య అని నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ దిక్కు అంటే దిశ ఎయిటీన్త్ క్వశ్చన్ కౌరవుల పక్షాన పాండవులతో రాయబారానికి వెళ్ళినది సంజయుడు సంజయుడు నెక్స్ట్ నిలువులోని నైన్త్ క్వశ్చన్ ఒక తెలుగు సంవత్సరం అంటే ప్రమాది ఇక్కడ కరెక్ట్ పదం ప్రమాది అని నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ నిలువలోని ఫోర్టీన్త్ క్వశ్చన్ పూర్తి కాని అంటే అసంపూర్తి అసంపూర్తి అని అడ్డంలోని ట్వంటీ సెకండ్ క్వశ్చన్ వెనక నుంచి చెయ్యి అంటే కరము చెయ్యి అంటే కరము వెనక నుంచి అంటున్నాడు కాబట్టి ఇటు నుంచి రాయాలి కరము అని నెక్స్ట్ ట్వంటీ థర్డ్ వచన కవిత పితామహుడు కుందుర్తి కుందుర్తి నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ అడ్డంలోని ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఎడమ కాదు అంటే కుడి ఎడమ కాదు అంటున్నాడు కాబట్టి కుడి నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ తొలి రాశి మధ్యలో మాయం తొలి రాశి పేరు మేషరాశి అని మేషరాశిలో మధ్యలో మాయం అంటున్నాడు కాబట్టి షరా తీసేస్తే మేసి అవుతుంది మేషరాశి అనే పదంలో చేస్తే మేసి మేషి సి నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ జిరాక్స్లో వచ్చేవి అసళ్ళు కాదు నక్కిళ్ళు నక్కిళ్ళు నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ పంచమి మరునాడు షష్ఠి పంచమి మరునాడు షష్ఠి అని నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ నిలువు ఇరవై ఆరు చివరి దాకా లేదు నిలువు ఇరవై ఆరు ఏంటి ఇది కంట్లో పడితే తీసేసుకునేదాకా ఏమీ తోచదు నిలువు ఇరవై ఆరు కంట్లో పడితే తీసేసుకునేదాకా ఏమీ తోచదు అంటే నలక ఇప్పుడు నిలువు ఇరవై ఆరు చివరి దాకా లేదు అంటున్నాడు అంటే కాదీసేస్తే నల ట్వంటీ ఎయిత్ ఆన్సర్ నల నెక్స్ట్ థర్టీ దీని గంభీర్యం అంతా నటనే మేకపోతు గాంభీర్యం అంటారు కదా మేకపోతు నెక్స్ట్ థర్టీ ఫస్ట్ క్వశ్చన్ మంచు మంచు అంటే తుషారం తుషారం నెక్స్ట్ నిలువులోని ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము ముచికుందుడులో హరి ముచికుందుడు అనే పదంలో హరి అంట అంటే ముకుందుడు అని ముకుందుడు ముకుందుడు నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ ఈర్ష్యాలువు ఈర్ష్యాలువు ఈర్ష్యాలు అంటే కుళ్ళుపోతు కుళ్ళుపోతు అని కుళ్ళుపోతు అని కూడా అంటాము ఇక్కడ రైమింగ్ వర్డ్స్ రావాలంటే మేకపోతూ కుళ్ళుపోతు అందుకని కుళ్ళుపోతు అని రాశాను కుళ్ళు అని కూడా అనొచ్చు నెక్స్ట్ నిలువలోని ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ నిబంధన అంటే షరతు నెక్స్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ నిలువలోని ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ నమ్మకంలో మాటి మాటికి ఇది వస్తుంది నమే నమే వస్తుంది మమక ట్వంటీ నైన్త్ క్వశ్చన్ మమకారం ఎంత తీయగా ఉన్నా దానిలో ఇది కూడా ఉంది మమకారం అనే పదంలో కారం కూడా ఉంది కదా ఇక్కడ ఆన్సర్ కారం అని నెక్స్ట్ అడ్డంలోని నైన్టీన్త్ క్వశ్చన్ శివుడు శివుడు అంటే ఇక్కడ నిలువలోని థర్టీన్త్ క్వశ్చన్ దోమ అంటే మసకము అని దోమ అంటే మసకము ట్వంటీ ట్వంటీత్ క్వశ్చన్ బ్రహ్మ బ్రహ్మ అంటే పరమేష్ఠి అని బ్రహ్మ అంటే పరమేష్ఠి నెక్స్ట్ అడ్డంలోని నైన్టీన్త్ క్వశ్చన్ శివుడు అంటే కపాలి అని ఇక్కడ పాకు దీర్ఘం ఇవ్వలేదు మరి కపాలి రాయొచ్చు రాయకూడదు కపాలి పాకు దీర్ఘము రాలేదు కాబట్టి కపాలి రాయవచ్చా డౌట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నిలువులోని క్వశ్చన్ హృదయపూర్వకము హృదయపూర్వకము అంటే హృదయపూర్వకం అంటే చిత్తశుద్ధి మనసార ఇవన్నీ వస్తాయి కానీ ఇక్కడ కరెక్ట్ పదం రెండు కాదు ఈ కూడా ఆన్సర్ తెలియట్లేదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే చెప్పండి నాకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేస్తాను ఇక అన్ని అన్ని ప్రశ్నలు అయిపోయాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్